ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ క్లిక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన టాపిక్ ఏంటంటే అమ్మఒడి 2022 ఫైనల్ ఎలిజిబుల్ లిస్టు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, అందులో మీ పేరుందా లేదా ఎలా చెక్ చేసుకోవడం, తర్వాత ఫైనల్ ఇనెలిజిబుల్ లిస్ట్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అనేది ఈరోజు ఈ టాపిక్లో చూద్దాం. మన వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే కనుక కిందన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ మీద క్లిక్ చేయండి. అలా చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. కాబట్టి అందరూ కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, మనం అమ్మఒడికి సంబంధించి ఫైనల్ ఎలిజిబుల్ లిస్టు ఇవ్వడం జరిగింది. కాకపోతే ఈ ఫైనల్ ఎలిజిబుల్ లిస్ట్ అనేది మనకి స్కూల్స్కి కానీ హెచ్ఎంస్ లాగిన్లో కానీ ఇవ్వలేదు. మనం ఈ లాగిన్ ఈ ఫైనల్ ఎలిజిబుల్ లిస్ట్ డౌన్లోడ్ చేసుకోవాలంటే కనుక కన్సర్న్ సెక్రటరీ విలేజ్ సెక్రటేరియట్కి వెళ్ళి వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ వారి లాగిన్లో ఉంటుంది, ఆ లాగిన్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి. ఫైనల్ ఎలిజిబుల్ లిస్ట్, ఫైనల్ ఇనెలిజిబుల్ లిస్ట్ అనేది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేది ఒకసారి చూద్దారు. ఇప్పుడు సెక్రటేరియట్ వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ లాగిన్ అయిన తర్వాత, వారి లాగిన్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ లెఫ్ట్ సైడ్ రిపోర్ట్స్ మాడ్యూల్ అని ఉంటుంది. ఈ రిపోర్ట్స్ మాడ్యూల్ మీద క్లిక్ చేయాలి. ఇది క్లిక్ చేయగానే కింద NBM రిపోర్ట్స్ అని వస్తుంది, దీని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇలా వస్తుంది స్క్రీన్. ఇక్కడ స్కీమ్ ఇయర్ మనం 2022-23 సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత స్కీమ్ నేమ్ జగనన్న అమ్మఒడి సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ సెలెక్ట్ టైప్, ఇక్కడ స్కూలు, సెక్రటేరియట్, కాన్స్టిట్యూన్స్ అని చెప్పేసి మూడు ఆప్షన్స్ ఇచ్చారు. మనం సెక్రటేరియట్ వైజ్ టోటల్గా ఎలిజిబుల్ లిస్ట్, ఇనెలిజిబుల్ లిస్ట్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే స్కూల్ వైజ్ సెలెక్ట్ చేసుకుంటే స్కూల్ వైజ్ సెలెక్ట్ చేసుకుని ఎలిజిబుల్ లిస్ట్ ఇనెలిజిబుల్ లిస్ట్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేకపోతే కాన్స్టిట్యూన్స్ వైజ్ కూడా మనం ఎలిజిబుల్ లిస్ట్, ఇనెలిజిబుల్ లిస్ట్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ స్కూల్ వైజ్ సెలెక్ట్ చేసుకున్నాక ఈ పక్కన మన స్కూల్ యూడైస్ కోడ్ ఇవ్వాలి. స్కూల్ యూడైస్ కోడ్ ఇచ్చిన తర్వాత R2.3 ఫైనల్ ఎలిజిబుల్ లిస్ట్, దీని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మనకి రిపోర్ట్ ఇలా డౌన్లోడ్ అవుతుంది. కానీ ఇక్కడ స్కూల్ వైజ్ రిపోర్ట్ డౌన్లోడ్ చేస్తుంటే కనుక పూర్తి డేటా రావట్లేదు. కాబట్టి మనం ఇక్కడ సెక్రటేరియట్ సెలెక్ట్ చేసుకుని మీ విలేజ్ సెక్రటేరియట్ వైజ్గా లిస్ట్ డౌన్లోడ్ చేయించుకోండి, ఫైనల్ ఎలిజిబుల్ లిస్ట్. అలా క్లిక్ చేయగానే మనకి ఇక్కడ రిపోర్ట్ అనేది వస్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ సీరియల్ నెంబర్, మదర్ ఆర్ గార్డియన్ పేరు, అలాగే మదర్ ఆర్ గార్డియన్ ఆధార్ నెంబరు, వాళ్ళు ఏ అకౌంట్ అయితే ఇచ్చారు ఆ అకౌంట్ నెంబరు, మీ టోటల్ అమౌంట్ టు బి గివెన్ ఎంత ఇస్తున్నారు అనేది 14,000, నెట్ అమౌంట్ రిలీజ్డ్ 14,000. ఇక్కడ NPCI స్టేటస్ యాక్టివ్ ఆర్ ఇన్యాక్టివ్, యాక్టివ్. మీరు ఎలిజిబుల్ లిస్టులో మీ పేరుండి మీ పేరు ఎదురుగా NPCI స్టేటస్ కనుక యాక్టివ్లో ఉంటే కనుక మీకు ఆటోమేటిక్గా డబ్బులు క్రెడిట్ అయిపోతాయి. ఒకవేళ ఎవరికైనా NPCI స్టేటస్ ఇన్యాక్టివ్ ఉంటే ఇంకా స్టిల్, ఇదిగో చూడండి, ఒక పర్సన్కి ఇక్కడ NPCI స్టేటస్ ఇన్యాక్టివ్లో ఉంది. ఈ ఇన్యాక్టివ్ ఉంటే కనుక మనకి ఇంకా అమౌంట్ క్రెడిట్ చేయడానికి టైం ఉంది. కాబట్టి ఇమీడియట్గా మీరు రేపు పొద్దునే బ్యాంక్కి వెళ్ళి ఆ NPCI స్టేటస్ని యాక్టివేట్ చేయించుకోండి. అలా చేయించుకోకపోతే కనుక మీ అమౌంట్ అనేది పెండింగ్లో పడద్ది. కాబట్టి మీరు ముందుగానే NPCI స్టేటస్ని ఎవరైనా ఇంకా పెండింగ్ కానీ ఇన్యాక్టివ్ కానీ ఉంటే కనుక మీరు అందరూ కూడా బ్యాంక్కి వెళ్ళి ఆ NPCI స్టేటస్ని యాక్టివేట్ చేసుకోండి. ఆల్రెడీ కింద కూడా చూడండి గమనిక నోట్ ఇచ్చారు. గమనిక, NPCI ఇన్యాక్టివ్ లబ్ధిదారులందరూ మీ ఆధార్ను బ్యాంక్ ఖాతాతో అనుసంధానం చేయడం కొరకు సంబంధిత బ్యాంక్ శాఖను సంప్రదించవలసిందిగా అభ్యర్థించడమైనది. కాబట్టి మీరు హెచ్ఎంస్ అందరూ కూడా మీ సెక్రటేరియట్కి వెళ్ళి మీ స్కూల్ వైజ్ ఫైనల్ ఎలిజిబుల్ లిస్టు, ఇనెలిజిబుల్ లిస్ట్ తీసుకుని ఎలిజిబుల్ లిస్టులో ఇంకెవరైనా NPCI స్టేటస్ ఇన్యాక్టివ్ ఉంటే కనుక వాళ్ళ పేరెంట్స్ని బ్యాంక్కి వెళ్ళి వాళ్ళ బ్యాంక్ అకౌంట్ స్టేటస్ యాక్టివేట్ చేపి NPCI స్టేటస్ని యాక్టివేట్ చేయించుకోవాల్సిందిగా తెలియజేయండి. ఇది ఇలా మనం ఫైనల్ ఎలిజిబుల్ లిస్ట్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే ఇనెలిజిబుల్ లిస్ట్ మనకి ఇక్కడ ఈ ఫైనల్ ఇనెలిజిబుల్ లిస్ట్ అనేది కూడా ఉంది. సెక్రటేరియట్ వైజ్ వస్తుంది, స్కూల్ వైజ్ కూడా వస్తుంది. దీన్ని కూడా ఒకసారి డౌన్లోడ్ చేసుకుని ఏ రీజన్స్తో మనకి ఇనెలిజిబుల్ అయ్యాము అనేది ఒకసారి చూసుకుందాం. ఇక్కడ చూడండి రీజన్స్, పేరు, ఆధార్ నెంబరు, బ్యాంక్ అకౌంట్ నెంబరు. మనకి ఇనెలిజిబుల్ అవ్వడానికి రీజన్, సాగు భూమి 3 ఎకరాలు అంతకంటే ఎక్కువ ఉన్నందున, తగినంత హాజరు లేనందున, కుటుంబంలోని వారు ప్రభుత్వ ఉద్యోగి అయ్యి 12,000 కంటే ఎక్కువ జీతం వస్తున్నందున, అలాగే విద్యార్థి మరియు తల్లి రైస్ కార్డులో లేరు, అలాగే స్టూడెంట్ మదర్ కూడా ఇద్దరు కూడా ఒకే రైస్ కార్డులో ఉండాలి. అలా లేకపోవడం వల్ల కూడా చాలా మందికి ఇక్కడ ఇనెలిజిబుల్ అయ్యారు. ఇది ఫ్రెండ్స్, ఇలా ఫైనల్ ఎలిజిబుల్ లిస్టు, ఆ ఇనెలిజిబుల్ లిస్టులు కూడా మీరు మీ సెక్రటేరియట్కి వెళ్ళి వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ గారిని అడిగితే వారి లాగిన్లో నుంచి లిస్టులు డౌన్లోడ్ చేసి ఇస్తారు. దాని ప్రకారం మీరు మీ స్కూల్ తరఫున లిస్టులన్నీ కూడా డౌన్లోడ్ చేసుకోండి. అలాగే ఈ లిస్టులు డౌన్లోడ్ చేసుకున్నాక వీరికి సంబంధించిన అమ్మఒడి అమౌంట్ ఈ నెల 27వ తారీఖున క్రెడిట్ అవుతాయి. ఈ నెల 27వ తారీఖు క్రెడిట్ చేస్తామని చెప్పేసి ఆల్రెడీ ప్రభుత్వం గవర్నమెంట్ నుంచి అనౌన్స్మెంట్ అయితే వచ్చింది. కాబట్టి ఈ నెల 27వ తారీఖున
అందరికీ కూడా అమౌంట్ క్రెడిట్ అవుద్ది. ఎవరికైనా ఎన్పిసిఐ స్టేటస్ కనుక ఇనాక్టివ్ ఉంటే కనుక ఇమీడియట్ గా వాళ్ళందరూ కూడా బ్యాంక్కి వెళ్ళి మీ బ్యాంక్ అకౌంట్ ఆధార్ కార్డుతో లింక్ చేసుకుని ఎన్పిసిఐ స్టేటస్ ని యాక్టివేట్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈ రోజు టాపిక్. ఈ వీడియో కనుక మీకు అందరికీ నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.